రఘుపతి వెంకయ్య నాయుడు ప్రాజెక్టు 1 ఇయర్ బ్యాక్ బాబ్జీ గారు నాకు చెప్పినప్పుడు ఏ టైంలో ఎలా తీస్తే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఏ పరంగా పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాము, పేపర్ వర్క్ చేసుకున్నాము. దాని విధంగానే వర్ధంతికి సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యూజ్ సర్టిఫికెట్తో ఆయన ఆశీస్సులతో మేము ముందుకొచ్చాం. దీనికి నా టెక్నీషియన్లు మా అన్నయ్య నరేష్ గారు, మారిష్ రావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారు, కృష్ణ సార్ కెమెరామ్యాన్ బాబ్జీ గారు, మా మేకప్ శోభా మేడం గారు, అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక ప్రొడ్యూసర్గా ఒక బ్యానర్ స్థాపించినప్పుడు నాకు కోఆపరేట్ చేసిన యూనిట్ మొత్తాన్ని ఇవాళ సతీష్ బాబు అంటే ఫిలింలలో రఘుపతి వెంకయ్య నాయుడు ప్రొడ్యూసర్ అని నాకు అన్నం భిక్ష పెట్టిన వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. గత అక్టోబర్ 15వ తారీఖు రఘుపతి వెంకయ్య నాయుడు గారి జయంతి సందర్భంగా యెల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై మేము తెలుగు సినిమా వేగుచుక్క రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాను ఇదే ప్రాంగణంలో ఇదే ప్రాంతంలో మీ అందరి సమక్షంతో మీ అందరి ఆశీస్సులతో సినిమాను ప్రారంభించాం. ఆ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని యూ క్లీన్ సర్టిఫికెట్ను పొంది సెన్సార్ సభ్యులు ముక్త కంఠంతో ఎంత మంచి సినిమా తీశారయ్యా, తెలుగు సినిమా ఉన్నన్నాళ్ళు మీ సినిమా ఉండిపోతుంది అని ముక్త కంఠంతో వారితో ప్రశంసలు పొంది త్వరలో ఏప్రిల్ మాసంలో మీ ముందుకు రాబోతున్నామని తల వంచి సవినయంగా తెలియజేసుకోవడం కోసం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా నిర్మాణం కోసం, సినిమాను రూపొందించడం కోసం మేము చేసిన రకరకాల రీసెర్చ్ చేస్తూ రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఎంతోమంది రఘుపతి వెంకయ్య నాయుడు గారితో పరిచయమైన వ్యక్తులను కలుస్తూ ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ గడ్డలు పుట్టాడో ఆ బందరు నగరానికి వెళ్ళి, ఆ మచిలీపట్నం ఊరికెళ్ళి రఘుపతి వెంకయ్య నాయుడు గురించి పరిశోధన చేయడం కోసం వెళ్ళినప్పుడు మాకు చాలా బాధాకరమైన ఒక సంఘటన ఎదురైందండి. ఈరోజు దక్షిణ భారతదేశం అంతా రఘుపతి వెంకయ్య నాయుడు గురించి గుర్తు చెప్పుకుంటున్నారు, భారతదేశం అంతా రఘుపతి వెంకయ్య నాయుడు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, పాఠ్యాంశాలు పాఠాలు ప్రవేశపెట్టాలని చెప్తున్నాం, మరి ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడైతే రఘుపతి వెంకయ్య నాయుడు గారు పుట్టారో అక్కడ ఆయనకు సంబంధించిన ఒక విగ్రహం కానీ ఒక వీధిక పేరు కానీ ఆయన గురించి తలుచుకున్న వారు గారు వెళ్ళారండి. దయచేసి మన ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ముఖ్యంగా మన సినీ పరిశ్రమ నుంచి పర్యాటక శాఖ మంత్రి గారైన ద మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్న ఈ సందర్భంలో మరి ఈ చిరంజీవి గారైన ఇటువంటి విషయంలో జోక్యం చేసుకుని ఏ రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఏ గ్రామంలో అయితే పుట్టారో ఆ గ్రామంలో రఘుపతి వెంకయ్య నాయుడు గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రఘుపతి నాయుడు గారు పుట్టిన ఆ వీధి పేరును లేదా ఆ కాలనీ పేరును రఘుపతి వెంకయ్య నాయుడు గారి కాలనీ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి, అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు గారు పుట్టిన ఆ ప్లేస్ అండి, ఆ ఇల్లు ఈరోజు అన్యాక్రాంతం అయిపోయి ఎవరో కొనుక్కొని వాళ్ళ నుంచి ఎవరో కొనుక్కొని ఇంకో ఎవరో కొనుక్కొని అది ఒక అన్యాక్రాంతం అయిపోయింది. ఆ ఇంటిని ప్రభుత్వం మరి టేకప్ చేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నన్నాళ్ళు, తెలుగు సినిమా ఉన్నన్నాళ్ళు ఈ నిలిచిపోయే సినిమాగా ఈ సినిమా రూపొందడానికి తమ ఎటువంటి బేసిజాలు పోకుండా, ఎటువంటి ఇది లేకుండా నిస్వార్థంగా అసలు అన్ని రకాలుగా సహకరించిన మా చిత్ర కథానాయకులు నరేష్ గారు, అలాగే మహర్షి గారు, తనికెళ్ళ పరణి గారు, అలాగే మా యూనిట్ మెంబర్స్ వీళ్ళందరికీ అలాగే ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి మరి వార్తలు రాస్తూ టీవీలలో చూపిస్తూ మా అందరికీ మరి మీ ఆశీస్సులు అందరి. వెంకయ్య నాయుడు గారి వర్ధంతి రోజున, ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్లుప్తంగా రఘుపతి వెంకయ్య నాయుడు ద ఫిలిం గురించి చెప్పాలంటే, నేను ఇదివరకే చెప్పాను ప్రారంభోత్సవం రోజునే, సినీ పరిశ్రమ రంగురాళ్లల్లో ఇది విలువ కట్టలేనటువంటి ఒక వజ్రప్రాయం చెప్పి నేను చెప్పాను. ఇది నా తల్లి విజయ నిర్మల గారికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిన రోజున ఆ స్టాచ్యూ ఏదైతే ఇంటికి వచ్చిందో దాన్ని చూసి మెస్మరైజ్ అయ్యి ఆ రోజు ఇంటర్నెట్లో ఆయన చరిత్ర చదివినప్పుడు ఈ రోజున ఈ మెతుకు నేను తింటున్నానంటే మనం అందరం ఎంత వైభవంగా బతుకుతున్నామంటే దీనికి పునాదిరాయి రఘుపతి వెంకయ్య నాయుడు కదా అనిపించింది. సినిమా ప్రపంచం గర్వించేలా
ఆయన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈ సినిమా ఎప్పుడన్నా నా జీవితంలో నా గొప్ప క్యారెక్టర్ చిత్రం బలారే విచిత్రం అనుకున్నాను, కానీ ఆ రోజు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది కనుక నా జీవితంలో చేయగలిగితే బహుశా నా 150 సినిమాల్లో ఇంతకన్నా సినిమా ఉండదేమో, ఇంతకన్నా క్యారెక్టర్ ఉండదేమో అనిపించింది. అల్లూరి సీతారామరాజు కృష్ణగారికి ఏ విధంగా, అక్కినేని నాగేశ్వర గారికి దేవదాసు లాంటి చిత్రాలు అదే విధంగా ఈ క్యారెక్టర్ నేను చేయగలిగితే అది డ్రీమ్ అనుకున్నాను. మిత్రుడు బాబ్జీకి చెప్తే ఒక సంవత్సరం తర్వాత, ఇది కళ అనుకున్నాను, ఒక సంవత్సరం తర్వాత సార్ ఒక అద్భుతమైన యువ నిర్మాత ముందుకు వచ్చాడు చేయడానికి అని వచ్చినప్పుడు లాభ నష్టాలు ఆలోచించకుండా చేస్తేనే రండి అని చెప్పాను. ముందుకి నా బ్యానర్ దీంతో ప్రారంభిస్తాను, ఎల్లో లైన్ పిక్చర్స్, ఇంతకంటే నాకు ఘనకార్యం ఇంకోటి లేదు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి సతీష్. వారిద్దరికి ముందు అభినందనలు చెప్తున్నాను, మంచి టీం. ఆ విధంగా రఘుపతి వెంకయ్య ప్రారంభించాం, షూటింగ్ ముగించుకుంది, అద్భుతంగా వచ్చిందని నేను చెప్పడం అక్కర్లేదు, తప్పకుండా త్వరలో మీరు అందరు చూడబోతున్నారు. ఈ యొక్క ఫిల్మ్ అనేది నేను పర్టికులర్గా ఒక విషయం చెప్తున్నానంటే ఇది మేము ఫిలిం అనడం లేదు, ఎన్నో అద్భుతమైన ఫిల్మ్స్ వచ్చినాయి ఈ మధ్యన, మిథునం ఇటువంటి ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. ఇది ఒక డాక్యుమెంట్, తెలుగు సినీ చరిత్ర ప్రతి సినీ అభిమాని చూడాల్సినటువంటి ఒక డాక్యుమెంట్, చరిత్ర నిలిచిపోయేటువంటి డాక్యుమెంట్ ఇది అని చెప్పి నేను సగర్వంగా నేను మనవి చేస్తున్నాను. చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో నేను పార్ట్ ఆఫ్ ద టీమ్, ఎందుకంటే ఆయన ఆ మహానుభావుడికి మనం ఇవ్వగలిగింది ఇంతకన్నా ఒక నివాళ ఏముండదు. అంత గొప్ప మనిషికి ఒక అద్దం పట్టే విధంగా ఒక చక్కని సినిమా తీసి దాంట్లో ఒక ధైర్యం కూడా, ఎందుకంటే ఇది నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్, ఇది సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన పిక్చర్, కనుక ఇది సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక ఆల్బమ్ లాంటిది. అంటే మనకుండే తీపి జ్ఞాపకాలు గుర్తులు అన్నీ నెమరేసుకోవడానికి ఉండే ఒక ఆల్బమ్ లాగా, మన ఫ్యామిలీ ఆల్బమ్ లాంటిది ఈ పిక్చర్. అటువంటి చక్కని ప్రయత్నం చేసినందుకు సతీష్ బాబు గారిని, బాబ్జీ గారిని, మై ఫ్రెండ్ మిస్టర్ నరేష్ గారు అద్భుతంగా నటించి ఆ పాత్రను మన కళ్ళ ముందర ప్రతిష్ఠించారు. అలాగే కెమెరామెన్ గారు, ఆయన అద్భుతం, మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆయన ఓల్డ్ ఫ్రెండ్, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అంటే నియర్లీ 32-35 ఇయర్స్ తర్వాత మేము కలిపి పనిచేయటం ఫస్ట్ టైం. ఇట్స్ మోస్ట్ అంటే సాటిస్ఫైయింగ్. ఒక అంటే ఎన్నో చేయొచ్చు పిక్చర్లు, నేను 400-500 పిక్చర్స్ వరకు చేశాను, అవునా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని పిక్చర్లోనే ఉంటుంది. అలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తున్న పిక్చర్ ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథలు, కథనాలు చాలా మార్పు వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా తీయటం అనేది రియల్లీ అడ్మైరబుల్ టాస్క్. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద ఆయన జీవితాన్ని ఒక సినిమాగా మలచటంలో ముందుగా అభినందించవలసింది మా నిర్మాతని. ఈరోజు ప్రతి వాళ్ళు కమర్షియల్ సినిమా తీయాలి, కమర్షియల్ సినిమా అంతకుముందు సినిమా తీసిన అవగాహన కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేకుండా ఈ సినిమా తీయటం అనేది నిజంగా మా నిర్మాత అభినందనీయుడు. Now, coming to my friend, Mr. Naresh. For the past 25 long years, we have been traveling together, started from Chitram Balara Vichitram. Akadinchi, Dagadagara 20-25 cinemaal cheyatam, Janjal garu darshakathvamlo cinemaal kaakunda, TV series kuda chesina anubhavam. Ati koddi mandi sensitive, sensible artist lo, he is one of them. విజయనర్మ గారికి కొడుగ్గా పుట్టి బాండ్ విత్ సిల్వర్ స్పూన్, బట్ హీఈస్ ద మ్యాన్ డౌన్ టు ఎర్త్, హీఈస్ అ ట్రూ ఫ్రెండ్,
a committed person, a sensible actor. More than that, he is a kind human. Raghupati Venkaya gari jeevita charitrana teesetappudu net lo browse chesi ela ayana nadustaru photographs ella unnayi ayana aangikam emiti ela expression nu tarvata మాట్లాడేటప్పుడు కానీ తతిమాదప్పుడు కానీ తతిమా క్యారెక్టర్స్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఒక చిన్న అవగాహనతో చేసిన సినిమా ఇది. ఇది తప్పకుండా తప్పకుండా ఒక మైలురాలి అవుతుంది. నరేష్ జీవితానికి ఒక మైలు రావటం కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా మైలురా అవుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. తనికెళ్ళ భరణి గారు మేమందరం కలిసి చేసిన సినిమా ఇది. ప్రతి సినిమా గొప్పగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అనేది పక్కన పెడితే ఒక జీవిత చరిత్ర. ఏ అవార్డు చూసుకున్నా మొట్టమొదటిగా అవార్డు రఘుపతి వెంకయ్య అంటారు. ఈజ్ ద ఫస్ట్ డాయన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నో, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, దట్ ఈస్ ద డాయన్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. రైట్లీ సెట్. నా ఆ వ్యక్తి మీద సినిమా తీయటం అనేది సాహసం. నేను మా దర్శకుడు నిర్మాత గారి పర్మిషన్ తోటి ఒక చెప్పకూడని చెప్పరాని సీక్రెట్ చెప్తున్నాను. నా డబ్బింగ్ చెప్పుకోవటమే కాకుండా నేను క్లైమాక్స్లోనూ నరేష్ కొన్ని కొన్ని పాత్రల్లో కొన్ని కొన్ని చూశాను నేను. వండర్ఫుల్ అండ్ మావలెస్. ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో ఇది అగ్రగామిగా నిలుస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 100 డేస్ ఫిలిం యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ సో మెనీ రికార్డ్స్. I strongly believe it. There is a technician in me. The technician and an actor both combined together, this statement is before you.